फ्रेंड्स स्टव ऑन चेयकुंडा अलागे ओवन लेकुंडा कूल केक एला तयार चेसुकोवच्चो चाला ईजीगा इंट्लो उंडे वाटितोने एला तयार चेसुकोवच्चो तेलुसुकुन्नामु। अंदुकोसम क्रीम कूडा अवसरं लेदंडि, बयट नुंचि कोनुक्कोच्चे क्रीम अवसरं लेदु। मनं इंट्लोने पाल मीद मेगड्डि ई विधंगा कलेक्ट चेसुकोवाली। ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న ఈ పాల మీద మేగడ్ని బాగా గట్టిగా అయ్యేంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి। చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా గట్టిగా అవ్వాలి। ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు ఈ మేగడ్ని కొంచెం సేపు స్పూన్ సహాయంతో బాగా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను। మన స్వీట్కి సరిపడా చాక్లెట్ సిరప్ వేసుకోవచ్చండి। ఈ విధంగా తగినంత చాక్లెట్ సిరప్ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి కొంచెం నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇది బయట నుంచి కొనుకొచ్చిన ఫ్రెష్ క్రీమ్ కాదు, అలాగే విపింగ్ క్రీమ్ కాదు, కాబట్టి కొంచెం వాటర్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇంట్లోని మేగడ కాబట్టి। ఇప్పుడు ఈ విధంగా క్రీమ్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిజ్లో పెట్టేసుకోండి। ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి కొంచెం నీళ్ళు తీసుకోండి। ఇప్పుడు ఈ నీళ్ళలోకి 4 చెంచాల పంచదార వేసుకోండి, అలాగే అర చెంచా కోకో పౌడర్ వేసుకోండి। కోకో పౌడర్ లేకపోతే ఇంట్లోని కాఫీ పౌడర్ అయినా వేసుకోవచ్చు। ముందుగా పంచదార అలాగే నీళ్ళు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత అర చెంచా కోకో పౌడర్ వేసుకోండి। ఇప్పుడు కోకో పౌడర్ కూడా పంచదార నీళ్ళలో బాగా కలిసేలాగా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ సిరప్ను కూడా ఫ్రిజ్ లో పెట్టేసుకోండి। ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కూల్ కేక్ రెడీ చేసుకోవడానికి ఇక్కడ నేను 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను। ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ కున్న సైడ్స్ ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోండి। ఈ విధంగా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని ఒక పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి, చూస్తున్నారు కదా ఈ ప్లేట్ రౌండ్ గా తిరుగుతుంది। ఇప్పుడు కేక్ పైన క్రీమ్ పోసుకోవడానికి ప్లేట్ కింద ఒక గిన్నె పెట్టుకున్నట్లయితే మనం క్రీమ్ అప్లై చేసుకోవడానికి కేక్ ని రౌండ్ గా సర్క్యులేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది। అందుకోసం ఒక గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ పైన ఈ కేక్ అనేది రెడీ చేసుకోండి। ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ తీసుకొని బ్రెడ్ స్లైస్ పైన షుగర్ సిరప్ ఉంది కదా, షుగర్ సిరప్ వేసుకోండి। ఈ విధంగా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన క్రీమ్ ఉంది కదా, చాక్లెట్ క్రీమ్ వేసుకొని చాక్లెట్ క్రీమ్ ని చక్కగా అప్లై చేసుకోండి। ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మరొక లేయర్ బ్రెడ్ స్లైస్ పెట్టుకొని దానిపైన కూడా ఈ సిరప్ అలాగే క్రీమ్ వేసుకోవాలి। నేను మా పిల్లలు బాగా చాక్లెట్ సిరప్ ఇష్టపడతారు స్వీట్నెస్ కోసం అని చెప్పేసి మళ్ళీ మధ్యలో చాక్లెట్ సిరప్ యాడ్ చేసి మళ్ళీ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను। ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని రెడీ చేసుకున్న ఈ షుగర్ సిరప్ అలాగే చాక్లెట్ క్రీమ్ అప్లై చేసుకోవాలి।
విధంగా క్రీమ్ అనేది చక్కగా ఈ బ్రెడ్ స్లైసెస్ చుట్టూ అప్లై చేసుకున్న తర్వాత పైన నేను కొంచెం క్రీమ్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ చాక్లెట్ సిరప్ అనేది పైన కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే కూల్ కేక్ రెడీ అయిపోయినట్లే. కేక్ రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇందులో విప్పింగ్ క్రీమ్తో పనిలేదు, అలాగే ఫ్రెష్ క్రీమ్ బయట అమ్ముతారు కదా వాటితో కూడా పనిలేదు. చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. మరి మీ అందరికీ ఇంట్లో రెడీ చేసుకున్న ఈ కూల్ కేక్ వీడియో, అది కూడా బ్రెడ్తో రెడీ చేసుకున్న ఈ కేక్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.